నాగార్జున సాగర్ బైపోల్లో కాంగ్రెస్ నుండి జానారెడ్డి పోటీ చేస్తారా, ఆయన కొడుకు పోటీ చేస్తారా, అసలు ఆ కుటుంబం పోటీలో ఉంటుందా ఉండదా? జానా చేసిన తాజా కామెంట్స్ తో పుట్టుకొచ్చిన ప్రశ్నలు ఇవి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేదా రెండో వారంలో బైపోల్ నోటిఫికేషన్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి అని ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. కానీ జానారెడ్డి మాత్రం సీరియస్ కామెంట్స్ చేశారు. తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ప్రకటించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించలేదని అన్నారు. పార్టీ కార్యకర్తలు అంగీకరిస్తే తన కుమారుడు రఘువీర్ రెడ్డి బరిలోకి దిగుతారని చెప్పారు. తన ప్రధాన అనుచరులు పోటీ చేస్తానంటే వారికి అవకాశం ఇస్తానని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం కాగితపు హామీలు ఇస్తోందని, వాటిని నమ్మద్దని ఆయన కోరారు. మరి ఎవరు ఉన్నారంటే నా కొడుకు నిలబడటానికి మీకు అభ్యంతరం లేదంటే మీరు చెప్పండి, మీకు ఆమోదం ఎట్టు పెడతానన్న, ఎవరు అందరు ఒప్పుకుంటేనే. టీఆర్ఎస్ క్యాండిడేట్ ను బట్టి జానారెడ్డి పోటీపై నిర్ణయం తీసుకుంటారని నాగార్జున సాగర్ లో టాక్ వినిపిస్తోంది. తన సీనియారిటీకి ఏమాత్రం భంగం వాటిల్లకుండా జానా జాగ్రత్త పడుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే జానాతో పాటు ఆయన కొడుకు నియోజకవర్గాన్ని చెల్లెడ పడుతున్నారు. చివరి నిమిషంలో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రావద్దని జానారెడ్డి ఈ కామెంట్స్ చేశారని ప్రచారం జరుగుతోంది.